వంగవీటి ఈ పేరు కృష్ణా జిల్లాలోనే కాదు యావత్ ఏపీలోనే ఈ కుటుంబానికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది వంగవీటి తనయునిగా వంగవీటి రాధాకు మాస్ ఇమేజ్ ఉంది కమ్మ సామాజిక వర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలరన్న ప్రచారం కూడా ఉంది ఈ నేపథ్యంలో వంగవీటి రాధాను తిరిగి వైసీపీలోకి చేర్చుకునేందుకు జోరుగా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది రెండు రోజుల క్రితం రాధాతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి భేటీ అయ్యారు వైసీపీలోకి తిరిగి రావాలని రాధాను ఆహ్వానించినట్లు తెలుస్తుంది అయితే ఈ చర్చ తర్వాత తన నిర్ణయాన్ని మాత్రం మిథున్ రెడ్డితో పంచుకోలేదు అంటే చేరతా అన్నట్ల లేక చేరనన్నట్ల అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేగింది పార్టీ వీడినప్పటి నుంచి రాధాను తిరిగి ఆహ్వానించేందుకు మాజీ మంత్రి కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రయత్నం చేశారు అయితే వీరు మాటలకు అప్పట్లో స్పందించలేదు రాధా అయితే ఈసారి వంగవీటి రాధాతో పాటు కాపు సామాజికవేత్త ముద్రగడ పద్మనాభంను కూడా వైసీపీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు పార్టీ నేతలు దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయి ఆయన పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది ఈ నేపథ్యంలో రాధా కూడా చేరే అవకాశాలు ఉన్నాయన్న అనుమానం చాలా మందిలో కలుగుతుంది వంగవీటి రాధ రాజకీయ ప్రస్థానం ఒకసారి చూసినట్లయితే రెండు వేల నాలుగులో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యంలో చేరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో దిగి ఓటమి చూశారు ఆపై వైసీపీ కండువా కప్పుకొని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తిరిగి తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేశారు అయితే టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు చేతిలో ఓడిపోయారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన రాధా పోటీకి దూరంగా ఉండి అప్పటి పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు మొన్న జరిగిన లోకేష్ పాదయాత్రలో కూడా చురుగ్గా పాల్గొన్నారు ఈయనకు కృష్ణా జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది ఇక ఒకనొక సమయంలో జనసేనలోకి కూడా వెళ్తారన్న వార్తలు వినిపించాయి నాదెండ్ల మనోహర్ వంగువీటి రాధాతో చర్చలు జరిపినట్లు ప్రచారం సాగింది అయితే తాజాగా మిథిన్ రెడ్డి వెళ్ళి కలవడం రాజకీయంగా కొంత ఆసక్తి నెలకొంది ఆయన వైసీపీలోకి తిరిగి వస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి దీనికి కారణం వైసీపీ ఆయనను బయటకు పంపించలేదు ఆయనే కావాలని వెళ్ళిపోయారు పార్టీ వీడే ముందు కూడా సీఎం జగన్ రాధాకు టీడీపీతో జాగ్రత్తగా ఉండమని తెలిపారు ఈ వార్తలు కూడా అనేక మాధ్యాల్లో ప్రచారమయ్యాయి పైగా గతంలో రాధాపై రిక్కి నిర్వహించారన్న ప్రచార నేపథ్యంలో కొడాలి నాని జగన్ను కలిసి రాధాకు భద్రత ఇవ్వాలని కోరారు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం జగన్ గన్మెన్లను ఇచ్చేందుకు సిద్ధమైంది అయితే రాధా దీనిని తిరస్కరించారు తనకు ఎలాంటి భద్రత అవసరం లేదన్నారు అంటే రాధా పార్టీ వీడినా ఆయనను వెన్నంటే ఉంటూ మంచి చేసే కార్యక్రమాలకు వైసీపీ పూనుకుంది దీంతో పార్టీతో ఎలాంటి విభేదాలు లేవు కేవలం చిన్నపాటి అసంతృప్తే అన్నది స్పష్టమవుతుంది దీంతో రాధా వైసీపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది దీనిపై మాస్ లీడర్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి